నమస్కారం ఎప్పుడైనా ఆదివారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వస్తే దాన్ని రవి యోగము అనే పేరుతో పిలుస్తారు దీనికి పుష్యార్క యోగం అనే పేరు కూడా ఉంది ఈ రవి యోగం అనేది చాలా శక్తివంతమైంది శాస్త్రంలో ప్రధానంగా రెండు గొప్ప యోగాలు ఉన్నాయి ఒకటి గురు యోగం రెండు రవి యోగం గురువారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వస్తే గురు యోగం అంటారు ఆదివారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వస్తే దాన్ని రవి పుష్యయోగం అంటారు ఈ రెండు యోగాలు చాలా శక్తివంతమైనవి ఆ యోగాలున్న రోజుల్లో చేసే ఏ పనైనా సరే జీవితంలో అద్భుత ఫలితాలను కలిగింపజేస్తుంది ఈరోజు ఆదివారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వచ్చింది అంటే రవి పుష్యయోగం ఉంది పుష్యార్క యోగం ఉంది ఈ పుష్యార్క యోగం ఉన్నప్పుడు కొన్ని విధి విధానాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే బంగారం కొనుగోలు చేయటం ఎవరైనా బంగారు ఆభరణాలు కొనుక్కోవాలంటే పుష్యార్క యోగం ఉంది కాబట్టి ఈరోజు బంగారు ఆభరణాలు కొనుక్కోండి త్వరలో మీ బంగారం రెట్టింపు అవుతుంది అలాగే వెండి కొనుక్కోవటానికి కూడా ఈరోజు చాలా మంచి రోజు వెండి ఆభరణాలు కొనుగోలు చేసినా కూడా లక్ష్మీ కటాక్షం వల్ల వెండి త్వరలో రెట్టింపు అవుతుంది అలాగే ఎవరైనా స్థలాలు రిజిస్ట్రేషన్లు పొలాలు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే వాటికి సంబంధించిన ముఖ్యమైన పనులన్నీ ఈరోజు చేసుకోవచ్చు భూములు గృహాల కొనుగోలు వ్యవహారాలకు సంబంధించిన కీలకమైన పనులన్నీ పుష్యార్క యోగం ఉన్న రోజు చేసుకుంటే అవి అద్భుతమైన విజయాలను కలిగింపజేస్తాయి అలాగే వాహనాలు కొనుక్కోవాలని భావించేవాళ్ళు బండి కానీ కారు కానీ ఇలాంటివి కొనుక్కోవాలని భావించేవాళ్ళు కొంత అడ్వాన్స్ ఇవ్వటానికి కూడా ఈ పుష్యార్క యోగం అనేది విశేషంగా సహకరిస్తుంది పుష్యార్క యోగం ఉన్న రోజుల్లో వాహనాలు కొనడానికి అడ్వాన్స్ ఇస్తే ఆ వాహనాలు కొనుక్కున్న తర్వాత మీకు విశేషమైనటువంటి ప్రయోజనాలు ఆ వాహనాల మీద చేసే ప్రయాణాల వల్ల కలుగుతాయి అలాగే శుభ కార్యక్రమాలు చేయటానికి కూడా ఈ పుష్యార్క యోగం చాలా మంచిది అంటే గృహారంభం గృహప్రవేశం శంకుస్థాపన ఇటువంటి శుభ కార్యక్రమాలన్నీ కూడా పుష్యార్క యోగం ఉంది కాబట్టి ఈరోజు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఎలక్ట్రికల్ వస్తువులను కొనుగోలు చేసుకోవటానికి కూడా ఈ పుష్యార్క యోగం అనేది చాలా మంచిది ఇంటికి అవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలక్ట్రికల్ వస్తువులు కొనుగోలు చేయటానికి కూడా ఈ యోగం అనేది విశేషంగా సహకరిస్తుంది పుష్యార్క యోగం అనేది చాలా శక్తివంతమైనది ముఖ్యమైన శుభ కార్యక్రమాలు చేయటానికి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది అలాగే ఈ పుష్యార్క యోగం ఉన్న రోజు జిల్లేడు వేరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది తెల్ల జిల్లేడు వేరు సాక్షాత్తు గణపతి స్వరూపం వంద సంవత్సరాల పాటు తెల్ల జిల్లేడు వేరు భూమిలో పెరిగినప్పుడు అది గణపతి రూపును సంతరించుకుంటుందని పురాణంలో చెప్పారు సహజ సిద్ధంగా స్వయంభూవుగా తెల్ల జిల్లేడు వేరు వంద సంవత్సరాలు భూమిలో ఉంటే గణపతి ఆకారం వచ్చేస్తుంది అంతటి శక్తి ఉన్నటువంటి తెల్ల జిల్లేడు వేరు మన ఇంట్లో ఉంటే ఎలాంటి చెడు ప్రయోగాలు పనిచేయవు నరదృష్టి ఉండదు శత్రు బాధలు ఉండవు ఇంట్లో వ్యతిరేక శక్తులు ఉండవు సానుకూల శక్తులు పెరుగుతాయి ఇంట్లో అందరికీ మంచి అభివృద్ధి లభిస్తుంది అలాంటి శక్తివంతమైనటువంటి తెల్ల జిల్లేడు వేరుని గృహానికి పుష్యయోగం ఉన్న రోజు తెచ్చుకోవాలని మంత్రశాస్త్రంలో చెప్పారు ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రవి పుష్యయోగం ఉన్న రోజు ఎవరైతే తెల్ల జిల్లేడు వేరుని ఇంటికి తెచ్చుకుంటారో వాళ్ళ జాతకం అద్భుతంగా మారిపోతుంది వాళ్ళకి గణపతి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారంలా మారిపోతుంది కాబట్టి జిల్లేడు వేరుని ఇంటికి తెచ్చుకొని పూజామందిరంలో ఏర్పాటు చేసుకోవటానికి ఈరోజు అద్భుతమైన రోజు అయితే తెల్ల వేరుని తెచ్చుకున్నప్పుడు దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆ తర్వాత పొడి వస్త్రంతో తుడిచి పంచామృతాలతో అభిషేకం చేయాలి ఆ తర్వాత మళ్ళీ శుద్ధోదకం మంచినీళ్ళతో కడగాలి ఆ తర్వాత దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఆ తెల్ల వేరు మూట కట్టి మీ పూజ గదిలో పెట్టుకొని ధూపం వేసి అగరబత్తులు వెలిగించాలి పుష్యార్క యోగమున్న ఈరోజు తెల్ల జిల్లేడు వేరు మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అలాగే వీలైతే ఈరోజు తెల్ల జిల్లేడు వేరును ధారణ చేస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి భార్యాభర్తల మధ్య తీవ్రమైన గొడవలు ఉన్నప్పుడు భార్యాభర్తల్లో ఒకరికి ఒకరు అనుకూలంగా మారటానికి తెల్లజిల్లేడు వేరు విశేషంగా సహకరిస్తుంది ఆ తెల్లజిల్లేడు వేరు పుష్యార్క యోగమున్న సందర్భంగా ఈరోజు మహిళలు ఎర్రదారంతో మంగళసూత్రాన్ని కట్టుకుంటే భర్త అనుకూలంగా మారతాడు కుటుంబ కలహాలు తగ్గిపోతాయి జీవితం శాంతియుతంగా ఉంటుంది అంతటి శక్తి ఈ పుష్యార్క యోగానికి ఉంది అలాగే పుష్యార్క యోగం సందర్భంగా సొంతింటి కలను సాకారం చేసుకోవాలి తొందరలో ఇల్లు కట్టుకోవాలి లేదా అపార్ట్మెంట్ కొనుక్కోవాలని భావించేవాళ్ళు దగ్గరలో ఎక్కడైనా మీ చేత్తో రావి మొక్క నాటండి దానికి నీళ్లు పోసి దాని దగ్గర పసుపు కుంకుమలు వేసి మూడు ప్రదక్షిణలు చేయండి పుష్యార్క యోగం ఉన్న రోజు రావి మొక్క నాటి వస్తే తొందరలోనే సొంతింటి కళను సాకారం చేసుకోవచ్చు ఆ శక్తి కూడా ఈ యోగానికి ఉంది అలాగే పుష్యార్క యోగం ఉన్న సందర్భంగా ఆదిత్యుడి అనుగ్రహం ద్వారా సకల శుభాలు కలగటానికి ఈరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్ను ఆదిత్య ప్రచోదయాత్ ఇది మంత్రం ఈ మంత్రం ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి పుష్యార్క యోగం సందర్భంగా ఏ మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాము మరి భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్ను ఆదిత్య ప్రచోదయాత్ మంత్రజపం చేయండి అరుదైన రవిపుష్య యోగం లేదా పుష్యార్క యోగాన్ని వినియోగించుకొని అద్భుత విజయాలను అందిపుచ్చుకోండి స్వస్తి